ఇందులో భాగంగా నిన్నటి రోజు రైతులు పోయి ఆదేవ గారికి వినతి పత్రం ఇస్తే ఇంతవరకు చర్య తీసుకోలే. మేము వచ్చి దాదాపు 4 గంటలు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నా. పోలీసులకు ఫోన్ చేశాం, ఆదేవ గారికి ఫోన్ చేశాం. ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా దీన్ని పట్టించుకున్న పాపం లేదు. ఏదేచ్చగా ఇక్కడ టిప్పర్లు జేసీపీలు ఉన్నాయన్నీ ఆపాం. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతోంది, మీరు ఆపడం 4 గంటల సేపు మేము అధికారికి ముట్టుకున్నా ఇంతవరకు కూడా ఈ ప్రదేశానికి రాలేదు. మీరు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు మీరే చూస్తున్నారు. ఇటువంటి సంఘటన పట్టణ నడిబొడ్డులోనే జరుగుతూ ఉంటే పల్లెల్లో ఏ విధమైనటువంటి సంఘటన జరుగుతుందనేది మనం ఊహించుకోవచ్చు. ఈ ప్రభుత్వమే ప్రజల పాలట శాపమైంది. ఈ ప్రజాప్రతినిధులే ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరూ ప్రజల హక్కులను కాపాడే క్రమంలో కానీ కబ్జాదారుల నుంచి ఈ చెరువును కాపాడే క్రమంలో మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, మంత్రి గారికి కూడా విన్నవిస్తున్నా. ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఈ చెరువు అన్యాక్రాంతం కూడా కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆ విధంగా కాకుండా జరుగుతోంది అంటే మీ హస్తం ఉందని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా బాధ్యత తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి మీ కోట్లు వేసినటువంటి ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీరు చేయకపోయినా చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ చెరువును అన్యాయక్రాంతం కానికోకుండా ఉండేదానికోసం మేము ఎంతవరకైనా వెళ్తాం. ఒక ట్రిప్పు మట్టి పట్టణంలో తోలుకోవాలంటే సామాన్యమైనటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళకి సవాళ్ళ ఛాన్సులు రెవెన్యూ అధికారులు పెడుతున్నారు. వేలాది టిప్పర్లు యథేచ్ఛగా మట్టి తరలిస్తూ ఇక్కడ దీన్ని పూడుస్తుంటే కూడా పట్టించుకున్న పాపం లేదు. ఒక సంబంధించినది ఏదైనా ఒక దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించింది, దానికి సంబంధించిన పొలానికి సంబంధించిన ఏదైనా డెవలప్ చేయాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ చేయాలి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం ఆర్టీఓ గారు పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు ఏ పర్మిషన్తో, ఎవరి పర్మిషన్తో యథేచ్ఛగా చెరువు పూస్తున్నారు, చెరువు అన్యాయక్రాంతం అవుతుంది అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి పౌరునికి బాధ్యత ఉంది. ఈ చెరువును అన్యాయక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన చెరువును మనం కాపాడుకుందాం. ఎవరు ఎదురొచ్చినా నిలబడదాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాపాడుకునే విధంగా ముందుకెళ్దాం. ఎంత క్లిష్ట పరిస్థితులు ఏదైనా కూడా మేము ఈ చెరువును కాపాడే క్రమంలో ముందుకెళ్తాం. కబ్జాదారుల నుంచి చెరువును ప్రజల పక్షాన్ని కాపాడేదానికోసం మేము తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అవసరమైతే చట్టపరంగా కూడా ముందుకెళ్ళి కబ్జా కాకుండా ఆపేదాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ముందుంటాను. నియోజకవర్గంలో నేను ఓడిపోయినా కూడా ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం కాబట్టి కాపాడేదాంట్లో నేను ముందుంటానని సందర్భంగా తెలియజేస్తాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం పట్టణం అడిబొడ్డులో 329 సర్వే నంబర్లో 93 ఎకరాల చెరువును కబ్జాదారులు అన్యాయక్రాంతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. 93 ఎకరాల చెరువు విలువ
ఆ భూమి విలువ దాదాపు 200 కోట్లు 200 కోట్ల రూపాయల పైన కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రి గారు చొరవతో ఇదేచ్చగా చెరువు పూడ్చ కార్యక్రమం చేస్తున్నారు ఆ చెరువు కింద 100 బోర్ల దాకా ఉన్నాయి ఆ చెరువు పూడిస్తే రైతులు 100 బోర్లలో 100 మంది రైతులు నడిబదర్లు పడే అవకాశం ఉంది ఆ చెరువు పూడిస్తే పట్టణంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ చెరువులోకి రాకోకుండా పట్టణమంతా చెరువుమయమయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఓట్లు ఏపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయ్యారు మంత్రి గారు అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు 200 కోట్ల రూపాయల్లో దాని సొమ్ము చేసుకోవాలనే కేవలం ఒక ఉద్దేశంతో చెరువు పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు దానికి రైతులు పోయి వింతపత్రం ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు దాన్ని పట్టించుకోలే ఆర్డీఓ గారితో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేసి ఈ చెరువు పూడ్చకూడదు సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం చెరువు పూడ్చడానికి ఎవరికి అధికారం లేదు ఎవరు అధికారం ఎవరు మీరేమన్నా పర్మిషన్ ఇచ్చారని చెప్పి అడిగితే లేదండి మేము ఆపమన్నాం వాళ్ళు ఆపలేదంటున్నారు ఒక ఆర్డీఓ గారు ఇంత నిర్లక్ష్యంగా మేము ఆపమన్నాం వాళ్ళు ఆపలేదు అంటున్నారంటే దీని వెనక ఖచ్చితంగా మంత్రి గారు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది 200 కోట్ల రూపాయలు చేసే విలువైనటువంటి 93 ఎకరాల భూమిని ఇంత అన్యాయక్రాంతం టౌన్ పట్టణ అడిబొడ్డులో అన్యాయక్రాంతం అయితే పట్టించుకున్నటువంటి పరిస్థితి సాక్ష్యాత మంత్రి గారి నియోజకవర్గంలో పల్లెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతా ఉంది అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను నిద్ర లేపడానికి ప్రజల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఓడిన ప్రజల పక్షాన ఉండాలనే ఉద్దేశంతో ఈ 200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడాలి కబ్జాదారుల నుంచి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చెరువును కాపాడే క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది మంత్రి గారి